एसबीआई क्लर्क प्रीलिम्स मॉक टेस्ट नंबर 99 न्यूमेरिकल एबिलिटी एक्सप्लेनेशन क्वेश्चन नंबर 1 क्वेश्चन नंबर 31 मिसलिनियस क्वेश्चन ఫ్యూచర్ చూడండి డేటా ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అర్న్డ్ ఆఫ్టర్ 3 ఇయర్స్ అండ్ దట్ అర్న్డ్ ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆన్ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ డిఫర్డ్ బై రూపీస్ 5880 వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ సమ్ ఆఫ్ మనీ ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ 16.67% 16.67% 16.67% మీన్స్ 16.67% మీన్స్ వాట్ 16.67% మీన్స్ చెప్పాలి ఎంతో 16.67% మీన్స్ 1/6 సో 1/6 సో అయితే క్వశ్చన్ లో మనకి ఎన్ని ఇయర్స్ కన్నారంటే 2 ఇయర్స్ కి 3 ఇయర్స్ కి డిఫరెన్స్ ఇచ్చారు 2 ఇయర్స్ కి 3 ఇయర్స్ కి డిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్ ఈక్వల్స్ టు 6 పవర్ ఎన్ని ఇయర్స్ అన్నారు 3 ఇయర్స్ కాబట్టి 6 పవర్ 3x అనుకున్నాను 6 పవర్ 3 అంటే ఎంత 2 1 6x అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సో నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను ఫస్ట్ ఇయర్ 1/6 టు పార్ట్ ఆఫ్ 2 1 6x దట్ ఈస్ 36x మళ్ళీ 36x మీద 1/6 పార్ట్ 6x తర్వాత మళ్ళీ 36x మీద 6x తర్వాత 6x మీద ఎంత ఎక్స్ అయితే క్వశ్చన్ లో మీకు ఏమి ఇచ్చారంటే 2 ఇయర్స్ వరకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇది 3 ఇయర్స్ వరకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇది ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది ఓన్లీ థర్డ్ ఇయర్ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్టే కదా ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది థర్డ్ ఇయర్ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ థర్డ్ ఇయర్ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 36 ప్లస్ 6 42 42 ప్లస్ 6 48 ప్లస్ 1 49x వాల్యూ క్వశ్చన్ లో ఎంత ఇచ్చారు 5880 ఇచ్చారు మిమ్మల్ని ఏమడుగుతున్నారంటే ప్రిన్సిపల్ అమౌంట్ 2 1 6x దట్ ఈస్ ఈక్వల్స్ టు 5880 డివైడెడ్ బై 49 ఇంటూ 216 49 హౌ మెనీ టైమ్స్ 49 1 టైమ్స్ 49 2 టైమ్స్ ఓకేనా ఖచ్చితంగా యూనిట్ ప్లస్ లో 0 రావాలి 2 6 12 20 తో ఆప్షన్ ఉండే ఉండాలి ఓకే నన్ ఆఫ్ దిస్ ఉందా నన్ ఆఫ్ దిస్ లేకపోతే ఈ ఆన్సర్ కన్ఫర్మ్ చేసేవాళ్ళు బట్ నన్ ఆఫ్ దిస్ ఉంది కాబట్టి చేద్దాము 12 6 are 72 12 1s are 12 plus 7 9 12 6 are 72 2 7 carry 12 7s are 12 7s are 12 plus 7 దట్ ఈస్ ఈక్వల్స్ టు 9 1 క్యారీ 12 2s are 24 ప్లస్ 1 25 ఆన్సర్ ఏమవుతుంది 25920 సో 0 రాసుకున్నాను 12 6 are 72 2 7 carry 12 1s are 12 plus 7 19 9 1 carry 12 2s are 24 plus 1 25 25920 దట్ ఈస్ ఆప్షన్ బి అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 క్వశ్చన్ నెంబర్ 32 లో ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ రాజ్ అండ్ అమన్ ఆర్ ఇన్ ద రేషియో 6:5 అండ్ దేర్ మంత్లీ సేవింగ్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:3 సో ఇక్కడ ఏంటంటే ఇన్కమ్స్ రేషియో రాజు అండ్ అమన్ సో తర్వాత ఇవేంటంటే మంత్లీ సేవింగ్స్ రేషియో 4:3 ఇఫ్ రాజ్ మంత్లీ ఇన్కమ్ ఇస్ రూపీస్ 42,000 అండ్ అమన్స్ మంత్లీ సేవింగ్ సో ఇక్కడ ఏంటంటే ఇన్కమ్ ఇచ్చారు ఎవరిది అని అంటే రాజుది ఇచ్చారు అలాగే ఇక్కడ అమన్ ఏమి ఇచ్చారు సేవింగ్ ఇచ్చారు క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ యాన్యువల్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ రాజ్ అండ్ అమన్ అయితే ఇందులో ఫస్ట్ రాజు యొక్క ఇన్కమ్ సో ఇలా ఆర్ ఇన్కమ్ ఇస్ టు ఏ ఇన్కమ్ ఈ రేషియో మనకి 6:5 ఇచ్చారు దీని నుంచి 6 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నారు 6 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నారు 42,000 అన్నారు టోటల్ 11 పార్ట్స్ వాల్యూ ఎంత ఉందో చెప్పండి ఫస్ట్ 1 పార్ట్ వాల్యూ ఎంత 1 పార్ట్ వాల్యూ ఎంత 7,000 11 పార్ట్స్ వాల్యూ ఎంత ఇద్దరిది కలిపి ఇన్కమ్ ఎంత అని అంటే 11 పార్ట్స్ 11 7s are 77,000 అలాగే ఆర్ సేవింగ్ ఇస్ టు ఏ సేవింగ్ ఇస్ ఈక్వల్ టు ఈ రేషియో ఎంత అని అంటే 4:3 అందులో అమన్ సేవింగ్ 3 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నారు 6,000 మరి ఆర్ సేవింగ్ ప్లస్ అమన్ సేవింగ్ ఇద్దరిది కలిపి ఎన్ని పార్ట్స్ 7 పార్ట్స్ ఓకేనా 3 పార్ట్స్ వాల్యూ 6,000 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత 1 పార్ట్ వాల్యూ 2,000 అయితే 7 పార్ట్స్ వాల్యూ ఎంత 7 2s are 14,000 ఓకేనా 7 2s are 14,000 ఈ 77,000 లో నుంచి 14,000 తీసేస్తే వచ్చేదే
ఇద్దరి యొక్క టోటల్ ఇన్కమ్ లో నుంచి ఇద్దరి యొక్క టోటల్ సేవింగ్ తీస్తే వచ్చేది ఇద్దరి యొక్క టోటల్ ఎక్స్పెండిచర్. 77,000 లో నుంచి 14 తీయండి, 14,000 తీయండి, ఎంత అవుతుంది? 63,000. దిస్ ఈస్ ద మంత్లీ ఎక్స్పెండిచర్. కానీ క్వశ్చన్లో ఏమన్నారో చూడండి, క్యాలిక్యులేట్ యాన్యువల్ ఎక్స్పెండిచర్. యాన్యువల్ ఎక్స్పెండిచర్ అంటే ఇంటూ ఏం చేయాలి? 12 చేయాలి. ఓకేనా? ఖచ్చితంగా లాస్ట్ లో 3 జీరోస్ రావాలి, 2 3s ఆర్. ఓకేనా? 6,000 తో ఎండ్ అవ్వాలి. ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి అవుతుంది. మీరు సింప్లిఫై చేస్తానంటే చేయండి, 756 వస్తుంది. 12 3s ఆర్, 36 3 క్యారీ, 12 6s ఆర్, 72 + 3 75, 756 3 జీరోస్. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. 756,000, దట్ ఈస్ యాన్యువల్ ఇన్కమ్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. క్వశ్చన్ నెంబర్ 33 to 35 ఏంటి చెప్పండి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ మైనస్. ఇలా చూసుకుంటే మనకు మైనస్ మైనస్ సింబల్స్ వస్తాయి, ఇక్కడ ప్లస్ ప్లస్ వస్తాయి, ఇక్కడ మైనస్ ప్లస్ వస్తాయి, ఇక్కడ ఏమొస్తాయి? ప్లస్ మైనస్ వస్తాయి. అయితే ఎక్స్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు -27 అంటే దీన్ని మనం ఏమని రాయొచ్చు? -3³ అని రాయొచ్చు. కాబట్టి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? -3 అవుతుంది. అలాగే వై వాల్యూ ఏమవుతుంది అంటే ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి మన సింబల్స్ ఏంటి? మైనస్ మైనస్. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 24, రెండు నెంబర్ల యొక్క సమ్ 11. చెప్పాలందరూ? 8 3 times. ఫస్ట్ రిలేషన్ చూసినట్లయితే గ్రేటర్ రిలేషన్, సెకండ్ రిలేషన్ చూసినట్లయితే ఈక్వల్ రిలేషన్, ఫైనల్ రిలేషన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. ఫైనల్ రిలేషన్ ఏంటి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆప్షన్ డి. ఆప్షన్ డి అందరికి అర్థమైంది అనుకుంటాను. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 లో డేటా ఇచ్చారు చూడండి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 15x ప్లస్ 36, సింబల్స్ ఏమవుతాయి చెప్పండి? 36 అంటే 12 3s ఆర్. అండ్ దెన్ అక్కడ ఏమొస్తాయి సింబల్స్? మైనస్ మైనస్. 196 అంటే 14 ఆర్. రెండు 14 ఎందుకు? ఒకటి చాలు కంపేర్ చేయడానికి. ఓకేనా? సో ఇది చూడండి, ఈ రిలేషన్ చూసినట్లయితే గ్రేటర్ రిలేషన్, ఈ రిలేషన్ చూసిన గ్రేటరే, ఫైనల్ రిలేషన్ ఏంటి? గ్రేటర్, ఎక్స్ గ్రేటర్ దెన్ వై. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. సో 35 లో ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్, ఈ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ నేను స్ప్లిట్ చేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 మైనస్ 15x ప్లస్ 26 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 11x ప్లస్ 30 ఈజ్ ఈక్వల్స్ టు 0. అలాగే దీన్ని సింప్లిఫై చేయండి, వై స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 16 మైనస్ వై ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ వై కదా, ఇక్కడ వై. తర్వాత వై స్క్వేర్ మైనస్ 9y ప్లస్ 20 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ ఆర్ మైనస్, రెండు ప్లస్ నేనా? 2 + 6 5 ఆర్. ఇక్కడ కూడా రెండు ఏమొస్తాయి? 5 4 times 5 4 is 20. ఫస్ట్ రిలేషన్, సెకండ్ రిలేషన్, థర్డ్ రిలేషన్, ఫోర్త్ రిలేషన్, ఫైనల్ రిలేషన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 to 40. సో క్వశ్చన్ నెంబర్ 36 to 40 డిఐ క్వశ్చన్స్ ఇచ్చారు. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అసలు డేటా ఏమి ఇచ్చారంటే, పర్సెంటేజ్ రైజ్ ఇన్ పాపులేషన్ ఆఫ్ 2 స్టేట్స్ ఫ్రమ్ ది ప్రీవియస్ ఇయర్, స్టేట్ ఏ స్టేట్ బి. ఇప్పుడు ఎలా అంటే, 1994 ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఏ యొక్క పాపులేషన్ 100 ఉంటే అది 1995 వచ్చేటప్పటికి ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది? 30%. అది 29 అంటే 29% పెరుగుతుంది. 30 అది 1 2 3 4 5, 30% పెరుగుతుంది అంటే 130 అవుతుంది. అదే స్టేట్ బి చూసుకున్నట్లయితే 25 అంటే 125 అవుతుంది. అది డేటా. అదే క్వశ్చన్ నెంబర్ 36 చూడండి. ఇఫ్ ద రేషియో బిట్వీన్ ద పాపులేషన్ ఆఫ్ స్టేట్ ఏ అండ్ బి ఇన్ ద ఇయర్ 2000 was 3:4 respectively, what was the respective ratio in 2011? ఫస్ట్ అయితే 2000 లో చూద్దాం. 2000 లో రేషియో మనకి ఏమి ఇచ్చారంటే, సో ఏలో పాపులేషన్ అలాగే బిలో పాపులేషన్ ఏమి ఇచ్చారు మనకి రేషియో? ఏలో పాపులేషన్ బిలో పాపులేషన్ రేషియో ఏమి ఇచ్చారంటే 3:4. ఇది ఏ ఇయర్లో అంటే 2000 లో. ఇది 2000 లో. మరి ఇప్పుడు మనల్ని ఎప్పుడు రేషియో అడుగుతున్నారు? 2001కి వెళ్ళేటప్పటికి ఏ పాపులేషన్ ఎంత పర్సెంటేజ్ పెరిగింది?
2000 లో 3 పాపులేషన్ ఉంది, అది 2001 కి వెళ్ళేటప్పటికి, 2000 నుంచి 2001 కి వెళ్ళేటప్పటికి ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 45 అది 45% పెరిగింది అంటే టోటల్ ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 145% ఆఫ్ 3. అది 3x అనుకుంటే, 3x అనుకుంటే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేటప్పటికి 45% పెరిగిందంటే టోటల్ ఎంత అవుతుంది? 145%. ఆ తర్వాత ఇది 4x అనుకుంటే, ఇది 4 అనుకుంటే xx ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి నేను x తీసుకోవట్లేదు. అది 4 అనుకుంటే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేటప్పటికి ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 135%. 5 తో 5 27 టైమ్స్ 5 29 టైమ్స్ 3 తో 3 హౌ మెనీ టైమ్స్ 29 ఇస్ టు 4 9s are 36. ఆన్సర్ ఏమవుతుందంటే 29 ఇస్ టు 36, దట్ ఈస్ ఆప్షన్ బి. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. క్వశ్చన్ నెంబర్ 37 లో టోటల్ పాపులేషన్ ఆఫ్ టూ స్టేట్స్ ఇన్ 1996 లో 87.5 lakhs. ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ది టూ స్టేట్స్ ఇన్ 1996 లో మనకి ఇండివిజువల్ పాపులేషన్ తెలిస్తే ఇండివిజువల్ పాపులేషన్ 1998 లో క్యాలిక్యులేట్ చేసి రెండు సమ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇండివిజువల్ పాపులేషన్ అన్నారా? ఇండివిజువల్ పాపులేషనా? కాదు కదా. ఇక్కడ 1996 లో చూడండి ఒకసారి, ఇక్కడ 1996 లో రెండు కలిపి 87.5. ఒక్కొక్కటి ఎంత, ఒక్కొక్కటి ఎంత అన్నది మనకు తెలుసా? తెలీదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? కెనాట్ బి డిటర్మైన్డ్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. If the population of state B in 1996 was 20 lakhs, what was the average population of the state in 1997 and 1998? B, state B, అంటే రెడ్ కలర్, 1996 లో 20 lakhs అయితే అది 1997కి వెళ్ళేటప్పటికి, 1997కి వెళ్ళేటప్పటికి ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది? 20%. 20లో 20% అంటే ఎంత? 20లో 20% అంటే ఎంత? 4. సో అంటే ఎంత అవుతుంది? 24. 1998కి వెళ్ళేటప్పటికి, 1998కి వెళ్ళేటప్పటికి ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది? ఎంత పర్సెంటేజ్? 30%. ఓకేనా? 24లో 30% అంటే చూడండి, 10% అంటే 2.4, 30% అంటే ఎంత? 7.2. 24 + 7.2 అంటే ఎంత? 24 + 7.2 అంటే 31.2. రెండు కలిపి ఎంత అంటే 55.2. కానీ క్వశ్చన్లో యావరేజ్ అడిగారు కాబట్టి అందులో ఆఫ్ ఏమవుతుంది? 27.6 lakhs, దట్ ఈస్ ఆప్షన్ సి. 1997కి వెళ్ళేటప్పటికి 24 అవుతుంది, 1998కి వెళ్ళేటప్పటికి 31.2 అవుతుంది. ఎందుకనంటే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి 30% పెరిగింది. 10% 2.4, 30% 3 × 2.4 7.2. 24 + 7.2 31.2. 24 + 31.2 55.2. క్వశ్చన్ లో సమ్ అడగలేదు, యావరేజ్ అడిగారు, అందుకే బై 2 చేసి 27.6 అని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ స్టేట్ ఏ ఇన్ 1998 వాస్ 67.5 lakhs, స్టేట్ ఏకి సంబంధించి 1998లో 67.5 lakhs, వాట్ వాస్ ఇట్స్ పాపులేషన్ ఇన్ 1996 అప్రాక్సిమేట్లీ? 1996లో పాపులేషన్ నాకు ఎంతో తెలియదు, ఎక్స్ అనుకున్నా. అది నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేటప్పటికి ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది? 1996 నుంచి 1997కి వెళ్ళేటప్పటికి ఏ చూడండి, ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఎంత పర్సెంటేజ్ పెరిగింది? ఈ వాల్యూ ఎంత? 26. అంటే టోటల్ ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 126%. ఇది 1996లో 1997కి వెళ్ళేటప్పటికి ఒక 26% పెరిగింది. మళ్ళీ 1996-7లో నుంచి 1998కి వెళ్ళేటప్పటికి ఎంత పర్సెంటేజ్ పెరిగింది? ఎంత పర్సెంటేజ్? అది 35%. అంటే ఎంత? 135/100. ఆ వాల్యూనే క్వశ్చన్ ఎంత అన్నారు? ఆ వాల్యూనే క్వశ్చన్ ఎంత అన్నారు? 67.5 ఎగ్జాక్ట్ 2 times కదా, 135. ఓకేనా? దేర్ఫోర్ x is equals to 2తో, లేదంటే ఇలా చేద్దాం, 10,000 / 2 × 126. 2 × 126 అంటే ఎంత? 252. అప్రాక్సిమేట్గా 254 times కదా. 254 times ఎంత? 1000. 2 extra ఉంది, కానీ క్వశ్చన్లో ఆల్రెడీ మీకు ఏం మెన్షన్ చేస్తారు, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సో 40 lakhs, ఆప్షన్ డి. ఓకేనా? 40 lakhs అవుతుంది, ఆప్షన్ డి మీ ఆన్సర్ అవుతుంది.
Next question number 40. What was the effective percentage increase in the population of state A from 1999 to 2001? 1999 means ikkada varaku. So A or B? A. Ekka nunchi ikkadiki chudandi ee value enta? That is 40%. Tarvata ee value enta? 45. 40 ki 45 ki em calculate cheyali meeru? Successive change. Okay na? 40 plus 45 plus 40 into 45 by x plus y plus xy by 100, where plus for increment, minus for decrement. Rendu increment le kaabatti plus teesukunanu. This is 85 plus 40 into 0, 0 gets cancelled. Tarvata 445 times 180 divided by 10 ante enta? 18. Mottam kalipithe enta ayindi? 103. That is option A. And the next question number 41. Again, question number 41 onwards. Miscellaneous questions. Ah. 41. A and B can complete the whole work in 32 days and 36 days respectively. If A and B together started the work together, but A left the work after 12 days, then remaining work will be completed by B. A ఒకటి ఎంత టైం లో చేయగలదు A యొక్క వర్క్ ని ఆ B ఎన్ని డేస్ లో చేయగలదు B ఎన్ని డేస్ లో చేయగలదు 36 డేస్ లో చేయగలదు ఆల్్రెడీ A ఎన్ని రోజులు చేసింది చూడండి A అండ్ B టుగెదర్ స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్ బట్ A లెఫ్ట్ ద వర్క్ ఆఫ్టర్ 12 డేస్ అంటే అక్కడ A ఎన్ని రోజులు వర్క్ చేసింది B ఎన్ని రోజులు చేసింది ఇద్దరు కలిపి 12 డేస్ చేశారంటే A 12 డేస్ చేసినట్టు B 12 డేస్ చేసినట్టు ఓకేనా B already ఉన్న వర్క్ లో 12 డేస్ వర్క్ చేసింది A ఎన్ని రోజులు చేసింది 12 డేస్ చేసింది మరి A యొక్క 12 డేస్ వర్క్ B యొక్క ఎన్ని రోజుల వర్క్ కి ఈక్వల్ ఇప్పుడు A యొక్క 32 డేస్ వర్క్ B యొక్క 36 డేస్ వర్క్ కి ఈక్వల్ మరి A యొక్క 12 డేస్ వర్క్ B యొక్క ఎన్ని డేస్ కి ఈక్వల్ అంటే 36/32 × 12 అంతేనా 36/32 అంటే ఏంటంటే A యొక్క 1 డే వర్క్ B లో కానీ A యొక్క 12 డేస్ వర్క్ B ఎన్ని డేస్ కి ఈక్వల్ అయితే 4 తో 4 3 టైమ్స్ 4 8 టైమ్స్ 4 తో 4 2 టైమ్స్ 4 9 టైమ్స్ 9 3 ఆర్ 27/2 27/2 అంటే ఎంత 13.2 ఓకేనా అంటే B 12 డేస్ చేసింది A 12 డేస్ చేసింది అది B యొక్క ఎన్ని డేస్ వర్క్ కి ఈక్వల్ 13.2 డేస్ అంటే ఇండైరెక్ట్ గా B ఎన్ని రోజులు వర్క్ చేసింది ఇండైరెక్ట్ గా B ఎన్ని రోజులు వర్క్ చేసింది ఇక్కడ 13.5 ఇండైరెక్ట్ గా B ఎన్ని రోజులు వర్క్ చేసింది 25.5 36 డేస్ వర్క్ లో 25.5 వర్క్ అయిపోతే ఇంకా B కి ఎన్ని రోజులు వర్క్ ఉంది ఇంకా B కి ఎన్ని రోజులు వర్క్ ఉంది 10.5 డేస్ వర్క్ ఉంది మిగతా వర్క్ ని ఎంత టైం లో చేయాలి 10.5 డేస్ లో చేయాలి మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను ఏ 32 డేస్ లో ఒక వర్క్ చేయగలదు B 36 డేస్ లో చేయగలదు అయితే B 12 డేస్ చేసింది A కూడా 12 డేస్ చేసింది A యొక్క 12 డేస్ వర్క్ B యొక్క ఎన్ని రోజులకు ఈక్వల్ 13.5 అంటే ఇండైరెక్ట్ గా ఇక్కడ B ఎన్ని డేస్ చేసినట్టు 13.5 ఇది 12 రెండు కలిపి ఎంత 25.5 36 లో ఆల్రెడీ 25.5 అయిపోతుంది ఇంకా ఎన్ని రోజులు వర్క్ ఉంది 10.5 డేస్ ఓకేనా సార్ అర్థం కాలేదు మాకు ఇబ్బంది అవుతుంది మాకు ఆ పార్ట్ చెప్పండి అంటే అది కూడా ఒకసారి చూడండి ఏ 32 డేస్ B 36 డేస్ రెండిటి కలిసి ఎంత ఇక్కడ A యొక్క ఎఫిషియన్సీ B యొక్క ఎఫిషియన్సీ ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేశారు ఎన్ని రోజులు 12 డేస్ 12 × 17 అంటే 204 అవుట్ ఆఫ్ 288 లో 204 వర్క్ అయిపోతే ఇంకెంత ఉంది 84 ని ఎవరు చేయాలి B యొక్క ఎఫిషియన్సీ ఎంత 84/8 అంటే 10 4/8 అంటే 10.5 డేస్ B ఎన్ని రోజుల్లో చేస్తుంది 10.5 డేస్ లో జస్ట్ ఓకేనా అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 ఎ మిక్సర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:3 రెస్పెక్టివ్లీ ఇఫ్ 160 మిల్లీ లీటర్స్ ఆఫ్ మిక్సర్ ఇస్ టేకెన్ అవుట్ అండ్ 60 మిల్లీ లీటర్స్ ఆఫ్ వాటర్ ఇస్ యాడెడ్ ఇన్ టు ద రిమైనింగ్ మిక్సర్ దెన్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద మిక్సర్ విల్ బి 10 మిల్లీ లీటర్స్ లెస్ దెన్ దట్ ఆఫ్ ది వాటర్ ఫైండ్ ద ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ ది మిక్సర్ మీ దగ్గర కొంత క్వాంటిటీ ఉంది ఒరిజినల్ క్వాంటిటీ ఎంతో మీకు తెలియదు ఒరిజినల్ క్వాంటిటీలో నుంచి ఫస్ట్ మీరు ఎంత బయటికి తీశారు ఒరిజినల్ క్వాంటిటీలో రేషియో ఎంత 5:3 అందులో 160 లీటర్స్ మిక్సర్ బయటికి తీసిన తర్వాత కూడా రేషియో ఎంత
రేట్ ఎంత? 5:3. ఇప్పుడు దీనికి ఏమి యాడ్ చేశారు? ఇప్పుడు దీనికి ఏమి యాడ్ చేశారు? 60 మిల్లీలీటర్స్ వాటర్ యాడ్ చేశారు. 60 మిల్లీలీటర్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మిల్క్ అనేది వాటర్ కన్నా 10 మిల్లీలీటర్స్ లెస్ అన్నారు. అదే అన్నారు. ఇక్కడ ఏమన్నారు చూడండి, మిల్క్ ఇన్ ద మిక్సర్ విల్ బి 10 మిల్లీలీటర్స్ లెస్ దెన్ దట్ ఆఫ్ వాటర్. ఇప్పుడు 60 మిల్లీలీటర్స్ వాటర్ యాడ్ చేసినప్పుడు ఒకవేళ వాటర్ యాడ్ చేయక ముందు ఆ డిఫరెన్స్ ఎంత? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యాడ్ చేసిన తర్వాత ఆ డిఫరెన్స్, ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏది తీసుకున్నా ఒకటే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 లీటర్స్ మిల్క్ ఉందనుకున్నాను, యాడ్ చేసిన తర్వాత 60 మిల్లీలీటర్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మిల్క్ 100 ఉందనుకున్నాను, అప్పుడు వాటర్ ఎంత ఉంటుంది? మిల్క్ మిల్క్ ఏమన్నాడు, వాటర్ కన్నా 10 లెస్ కదా. మిల్క్ 100 అనుకుంటే వాటర్ ఎంత? మిల్క్ 100 అనుకుంటే వాటర్ ఎంత అండి? 110 అంతే కదా. మిల్క్ 10 లెస్ అంటే వాటర్ ఎంత? 110. ఆ 110లో మీరు 60 తీసారనుకోండి, 60 తీసేస్తే ఇంకెంత ఉంటుంది ఇక్కడ? 50 ఉంటుంది. అంటే ఆ 60 మిల్లీలీటర్స్ కలపక ముందు ఈ మిల్క్కి వాటర్కి డిఫరెన్స్ ఎంత? ఇది 100 అయితే ఎంత అయింది? 50 అయింది. ఆ డిఫరెన్స్ ఎంత? 50. ఓకేనా? ఈ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? ఈ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్ వాల్యూ ఎంత? 2 కలిపి ఎన్ని పార్ట్స్? 8 పార్ట్స్ వాల్యూ ఎంత? 200. ఇది 200 అయితే ఇనీషియల్ మిక్సర్ ఎంత? కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది. ఓకేనా? కలిపిన తర్వాత డిఫరెన్స్ 10 అయితే కలపక ముందు డిఫరెన్స్ ఎంత అంటే 50. 2 పార్ట్స్ వాల్యూ 50 అయితే 8 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఇంటూ 4 రిలేషన్, 54 = 200. 8 పార్ట్స్ వాల్యూ 200 అయితే అది ఇనీషియల్ మిక్సర్ కాదు, 160 తీసిన తర్వాత 200 అయితే ఇనీషియల్ మిక్సర్ ఎంత? 360. ఇంకో వేరే వేలో ఏమన్నా సార్ మాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, వేరే వేలో కావాలంటే ఇంకొక వేలో చెప్తున్నా చూడండి. మీకు ఇనీషియల్గా మిక్సర్ ఉంది, ఇనీషియల్ మిక్సర్లో నుంచి మీకు ఎంత బయటికి తీశారు? 160 బయటికి తీశారు. 160 బయటికి తీసిన తర్వాత రేషియో ఎంత? 5:3. ఓకేనా? ఇప్పుడు ఇందులో దీనికి ఏమి యాడ్ చేశారు? 60 లీటర్స్ ఏమి యాడ్ చేశారు? వాటర్ యాడ్ చేశారు. అప్పుడు వాటర్ ఎక్కువ, మిల్క్ ఎక్కువ? వాటర్ ఎక్కువ. కాబట్టి వాటర్ ఎంత అంటే 3x + 60 అంతే కదా. ఇది నేను x అనుకున్నా. 3x + 60 - 5x. వాటర్ అంటే 3x + 60 - 5x చేస్తే అది దేనికి ఈక్వల్ అన్నారు? అది దేనికి ఈక్వల్ అన్నారు? ఇక్కడ అన్నారు కదా 10 మిల్లీలీటర్స్ లెస్ అని అన్నారు కదా. ఓకేనా? వాటర్ మైనస్ మిల్క్ ఇస్ ఈక్వల్ టు ఎంత? 60 లీటర్స్ వాటర్ కలిపిన తర్వాత వాటర్ మైనస్ మిల్క్ ఎంత? 10. దాని నుంచి 2x = 60 - 10 అంటే ఎంత? 50. మరి 2x వాల్యూ 50 అయితే టోటల్ 8x వాల్యూ ఎంత? 2x వాల్యూ 50 అయితే 8x వాల్యూ ఎంత? ఇది 200 అయితే మనల్ని ఇది అడగలేదు, ఇనీషియల్ మిక్సర్ అడిగారు. ఇనీషియల్ మిక్సర్ ఎంత? 360. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. క్వశ్చన్ నెంబర్ 43లో ఎ ట్రైన్ కెన్ క్రాస్ అ పోల్ ఇన్ 16 సెకండ్స్ అండ్ 250 మీటర్స్ లాంగ్ ప్లాట్ఫామ్ ఇన్ 36 సెకండ్స్. ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్ ఇన్ 5 అవర్స్. ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్ ఇన్ 5 అవర్స్. 5 అవర్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందని అడుగుతున్నారు. అయితే ఒక ట్రైన్ ఒక పోల్ని క్రాస్ చేయాలంటే ఎంత, దేన్ని కవర్ చేయాలి? లెంత్ ఆఫ్ ది ట్రైన్ కవర్ చేయాలి. లెంత్ ఆఫ్ ది ట్రైన్ కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 16 పడుతుంది. ఒక ప్లాట్ఫామ్ని కవర్ చేయాలంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ని కవర్ చేయాలి, అలాగే ప్లాట్ఫామ్ని కవర్ చేయడానికి, ప్లాట్ఫామ్ని కవర్ చేయాలి. ఈ రెండింటినీ కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 36 సెకండ్స్. ఆ 36లో ఆల్రెడీ 16 దేనికి పడుతుంది? లెంత్ ఆఫ్ ది ట్రైన్ కవర్ చేయడానికి. మరి మిగతా 20 సెకండ్స్ దేనికి పడుతుంది? ప్లాట్ఫామ్ని కవర్ చేయడానికి. అంటే ఆ ట్రైన్ కెన్ కవర్ 250 మీటర్స్ ఇన్ 20 సెకండ్స్. ఓకేనా? స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ ఈక్వల్స్ టు 250 డివైడెడ్ బై 20 ఇంటూ 18/5 రాస్తున్నా. ఎందుకని? ఎందుకని? కిలోమీటర్ పర్ అవర్. క్వశ్చన్ అడిగింది ఏంటి? డిస్టెన్స్ అడిగారు. ఓకేనా? డిస్టెన్స్ అడిగారు. 0 0 క్యాన్సిల్ 2తో 2 హౌ మెనీ టైమ్స్? 9 టైమ్స్. 5 హౌ మెనీ టైమ్స్? 5 టైమ్స్. 5 9s are 45. కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ ఎన్ని అవర్స్ అంటున్నారు? 5 అవర్స్. 45 × 5 అంటే ఎంత? 45 × 5 అంటే ఎంత? 225. ఓకేనా? ఆన్సర్ ఏమవుతుందంటే 225 అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే 9 ఉందో, ఈ 9 ఎక్కడ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆన్సర్ 9 మల్టిపుల్ అయి ఉండాలి. 9 మల్టిపుల్ కూడా ఒకటే ఆప్షన్ ఉందండి. ఇన్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. క్వశ్చన్ నెంబర్ 44లో ప్రొడక్ట్ ఆఫ్ టూ
product of two consecutive even numbers is 3 to 4a, which is the larger number, which is the larger number. None of these options led and we can check question and day. If 58 is the next number, the smaller number 56 out of the 6 8s are 48. Kao 2 62 is the smaller number and unit space to 0 out of the day. Ah, 56 and the number and 54 6 4 are out of the day. ఇది 68 ముందు నెంబర్ ఎంత? ఖచ్చితంగా ఇది 0 వస్తుంది. అవుతుందా? అవ్వదు. కాబట్టి ఆప్షన్ ఏ గానీ నన్ ఆఫ్ దీస్ గానీ మీ ఆన్సర్ అవ్వచ్చు. ఓకేనా? ఆప్షన్ ఏ ఉంది కాబట్టి 58 ఇంటూ 56 ఏ అండి. అది 3 టు 48 అయితే అదే మీ ఆన్సర్. అది కాకపోతే నన్ ఆఫ్ దీస్. ఓకేనా? ఒకవేళ మీకు ప్రొసీజరే కావాలనుకుంటే ఏ విధంగా చేస్తారంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఆ రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత? ఇప్పుడు మీరు తీసుకునే రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత? 2. ఓకేనా? రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత? 2. కాబట్టి ఈ 3249 నేను ఏమని రాస్తున్నానంటే 48 ని 3249 మైనస్ 1 అని రాస్తున్నా. 3249 అంటే ఎంత అంటే 57 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి 58 ఇంటూ ఏ మైనస్ బి 56. అందులో లార్జర్ నెంబర్ ఎంత? 58. ఓకేనా? అదేమైంది అనుకున్నాను అందరికీ. ఆ విధంగా చేసుకోవాలి మీకు. ఆల్రెడీ మన సింప్లిఫికేషన్స్ క్లాస్ లో డిఫరెన్స్ 2 అయితే టేక్స్ వేర్ ఆఫ్ మిడిల్ నెంబర్ సబ్ట్రాక్ట్ 1 అని చెప్పాను. ఒకవేళ డిఫరెన్స్ 4 కనిపిస్తే మైనస్ 4 చేసి చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 లో యావరేజ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ టూ ఆర్టికల్స్ ఈజ్ రూపీస్ 750. వన్ ఆఫ్ ది ఆర్టికల్ ఈ సోల్డ్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15%, వైల్ అనదర్ వన్ ఈ సోల్డ్ అట్ ఏ లాస్ ఆఫ్ 20%. If total selling price of both articles together is 1480, then difference between the cost price of both articles. Cost to price, the average cost to price. మరి టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత చెప్పండి? ఒక దాని యొక్క కాస్ట్ ప్రైస్ 100x అనుకుంటున్నాను, ఇంకొక దాని యొక్క కాస్ట్ ప్రైస్ 100y అనుకుంటున్నాను. ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అవుతుంది? ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అవుతుంది? 1500. దీని నుంచి x plus y is equals to ఏమని రాయొచ్చు? నేను ఏమనుకుంటానంటే ఫస్ట్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ 100x అనుకున్నా, సెకండ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ 100y అనుకున్నా. యావరేజ్ 750 అన్నారంటే సమ్ ఎంత? 1500. టూ జీరోస్ టూ జీరోస్ మొత్తం అన్నింటిలో టూ జీరోస్ క్యాన్సిల్ చేసేసి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ ఎంత అనుకున్నా నేను? 15 అనుకున్నా. తర్వాత వన్ ఆఫ్ ది ఆర్టికల్ ఈ సోల్డ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15%, వైల్ అనదర్ వన్ ఈ సోల్డ్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 20%. ఒక ఆర్టికల్ ని 15% ప్రాఫిట్ కమ్మారు, ఇంకొక ఆర్టికల్ ని 20% లాస్ కమ్మారు. ఓవరాల్ గా సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా? ఇప్పుడు 1500 కొని 1480 అమ్మితే లాస్ ఆ ప్రాఫిటా? ఎన్ని రూపీస్ లాస్? 20 రూపీస్ లాస్. ఎన్ని రూపీస్ లాస్? 20 రూపీస్ లాస్. దెన్ డిఫరెన్స్ బిట్వీన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ బోత్ ఆర్టికల్స్. అయితే 20 రూపీస్ లాస్ వచ్చిందంటే ఒక ఆర్టికల్ పైన ప్రాఫిట్, ఒక ఆర్టికల్ పైన లాస్. ఓవరాల్ గా లాస్ ఏ వచ్చిందంటే లాస్ ఎక్కువ ప్రాఫిట్ ఎక్కువ? లాస్ ఎక్కువ. కాబట్టి ఫస్ట్ సెకండ్ ఆర్టికల్ పైన 20% లాస్, కాబట్టి అదేమవుతుందో చెప్పండి? 20y అవుతుంది. ఎందుకని 20% ఆఫ్ 100y 20y మైనస్ 15x. ఎందుకని ఫస్ట్ ఆర్టికల్ మీద ఏంటి 15% ప్రాఫిట్, లాస్ లో నుంచి ప్రాఫిట్ తీస్తే ఆ వాల్యూ ఎంత? ఓకేనా? ఓవరాల్ గా 20 రూపీస్ లాస్ వచ్చింది కదా. దీన్ని సింప్లిఫై చేస్తే దీన్ని నేను ఏం చేస్తున్నానంటే సో 5తో మల్టిప్లై చేస్తాను, లేదంటే 20తో మల్టిప్లై చేసేయండి. 20తో 15తో మల్టిప్లై చేద్దాం. 15x, ఇక్కడ y రాయండి. అయితే 15y తర్వాత 15y తర్వాత ప్లస్ 15x ఈజ్ ఈక్వల్స్ టు 15 15s are 225. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 35y ఈజ్ ఈక్వల్స్ టు 245. 35తో 35 హౌ మెనీ టైమ్స్? 35 7 టైమ్సా? 7 టైమ్స్ సరిపోయిందా? 7 టైమ్స్. వై వాల్యూ ఎంత? వై వాల్యూ 7 అయితే 100 వై వాల్యూ ఎంత? మరి 100 వై వాల్యూ 700 అయితే 100x వాల్యూ ఎంత? ఈ రెండింటికి క్వశ్చన్లో ఏమడిగారు? క్వశ్చన్లో రెండింటికి ఏమడిగారు? డిఫరెన్స్ అడిగారు. డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైజెస్ దట్ ఈస్ ఈక్వల్స్ టు హౌ మచ్? ఓకేనా? ఇదే క్వశ్చన్ ఏంటంటే అలిగేషన్ రూల్ లో చేయొచ్చు. అలిగేషన్ రూల్ అయితే ఇంకా ఈజీగా అవుతుంది. అలిగేషన్ రూల్ అయితే ఇంకా ఈజీగా అవుతుంది. అలిగేషన్ రూల్ అయితే ఏ విధంగా చేస్తారంటే చూడండి, ఫస్ట్ ఆర్టికల్ పైన 15% ప్రాఫిట్ వస్తుంది, సెకండ్ ఆర్టికల్ పైన 20% లాస్ వస్తుంది. ఆన్ హోల్
20 rupees loss out of 20 rupees loss out of 1500 ante idu entha percentage 2 zeros cancel 5 to 5 4 times 5 3 times kabatti idu entha minus 4 by 3 percentage loss kabatti minus raaskunna anni integer raavadaniki deeni dento multiply cheddam 3 తో 3 15s are 45 3 20s are ఇది ఏమవుతుంది మైనస్ 4 అలికేషన్ రూల్ అప్లై చేస్తే ఇది 56 అవుతుంది మైనస్ 4 మైనస్ మైనస్ 4 మైనస్ 45 అంటే 49 ఫైనల్ గా 7 తో 7 8 టైమ్స్ 7 7 టైమ్స్ టోటల్ 1500 ఎన్ని పార్ట్స్ చేయాలి 15 పార్ట్స్ చేసి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ 15 15 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఏమవుతుంది 100 అవుతుంది దట్ ఈస్ ఆప్షన్ బి అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 టు 47 46 టు 47 ఏ క్వశ్చన్స్ ఇవి ఓకే డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ సో జనరల్గా డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ పీఓ ఎగ్జామ్స్లో ఇస్తారు ఓకేనా సో అయితే ఏమి ఇచ్చారో చూద్దాం డేటా మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మీరు ఏం చేయాలంటే ఒక క్వశ్చన్ అడుగుతారు విల్ బి గివెన్ వన్ క్వశ్చన్ అండ్ టూ స్టేట్మెంట్స్ ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఆ స్టేట్మెంట్స్లో ఏవి సరిపోతాయి వన్ ఒకటి సరిపోతుందా వన్ ఏ లోన్ టూ ఏ లోన్ బోత్ స్టేట్మెంట్స్ టుగెదర్ ఐదర్ స్టేట్మెంట్ వన్ ఆర్ టూ లేదా బోత్ స్టేట్మెంట్స్ టుగెదర్ ఆర్ నాట్ సఫిషియెంట్ అయితే క్వశ్చన్ ఏంటంటే రామ్ అండ్ శ్యామ్ ఆర్ టూ బ్రదర్స్ వాట్ ఈస్ ద ప్రెజెంటేజ్ ఆఫ్ శ్యామ్ ప్రెజెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి అయితే ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారో చూడండి ఫైవ్ ఇయర్స్ యగో శ్యామ్ 5 ఇయర్స్ యగో as old as Ram will be Ram will be 3 years later దీని నుంచి s minus r is equal to can I write 8 అంటే అది శ్యామ్ కి రామ్ కి ఏజ్ డిఫరెన్స్ ఎంత ఇచ్చారు 8 ఇయర్స్ ఇచ్చారు ఒక్క స్టేట్మెంట్ నుంచి శ్యామ్ ఏజ్ కావాలంటే వస్తుందా రాదు కాబట్టి స్టేట్మెంట్ 1 alone is not sufficient ఒక్క లీనియర్ ఈక్వేషన్ నుంచి మనం 2 వేరియబుల్స్ ఒక వేరియబుల్ క్యాలిక్యులేట్ చేయగలమా చేయలేము కాబట్టి స్టేట్మెంట్ 1 alone is not sufficient అదే క్వశ్చన్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ శ్యామ్ అండ్ రామ్ ఏజ్ అని అంటే అప్పుడు చెప్పగలం కానీ ఇండివిజువల్గా శ్యామ్ ఏజ్ ఎంత అంటే మనం చెప్పలేం తర్వాత స్టేట్మెంట్ టూ చూసినట్లయితే ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ రామ్ అండ్ శ్యామ్ 9 ఇయర్స్ లేటర్ విల్ బి 8 ఇయర్స్ మరి 9 ఇయర్స్ తర్వాత 8 ఇయర్స్ అయితే ప్రెజెంట్ ఎంత 9 ఇయర్స్ తర్వాత డిఫరెన్స్ 8 ఇయర్స్ అయితే ప్రెజెంట్ ఎంత 8 ఇయర్సే కదా ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తులకు ఏజ్ డిఫరెన్స్ మారదు కదా అంటే ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ ఒకటే ఫస్ట్ స్టేట్మెంట్ని వేరే వర్డ్స్లో చెప్పారు సెకండ్ స్టేట్మెంట్ని వేరే వర్డ్స్లో చెప్పారు తప్ప రెండు స్టేట్మెంట్లు ఒకటే స్టేట్మెంట్ టూ అలోన్ ఈజ్ నాట్ సఫిషియెంట్ ఇఫ్ యూ కంబైన్ బోత్ ద స్టేట్మెంట్స్ రెండు కలిపిన రెండు ఒకటే స్టేట్మెంట్స్ కదా ఏం కలుపుతాం కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఈ డేటా ఇన్ బోత్ స్టేట్మెంట్స్ టుగెదర్ ఆర్ నాట్ సఫిషియెంట్ ఆప్షన్ ఈ అవుతుంది ఓకేనా డేటా ఇన్ డేటా గివెన్ ఇన్ బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 టుగెదర్ ఆర్ నాట్ సఫిషియెంట్ అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47 లో పార్ట్నర్షిప్ క్వశ్చన్ టూ ఫ్రెండ్స్ ఏ అండ్ బి ఇన్వెస్ట్ ఇన్ ఏ పార్ట్నర్షిప్ ఇన్ ఏ పార్ట్నర్షిప్ ఫర్ 2 ఇయర్స్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ బై దెమ్ ఇనిషియల్లీ సమ్ ఆఫ్ ది మనీ ఇన్వెస్టెడ్ బై దెమ్ ఇనిషియల్ అంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత స్టేట్మెంట్ 1 చూడండి స్టేట్మెంట్ 1 లో ఏ ఇన్వెస్టెడ్ 40,000 ఫర్ 6 మంత్స్ లేటర్ ఇన్వెస్ట్ మోర్ మేకింగ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 150% అంటే 6 మంత్స్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఏం చేశారంటే 150% చేశారు ఎవరు చేశారు ఏ చేశారు కానీ మనకి క్వశ్చన్లో అడిగింది ఏంటంటే ఏ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ బి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అసలు స్టేట్మెంట్ 1 లో బి అనే పేరే లేదు బి అన్న నేమే లేకపోతే అసలు బి డేటా మీరు ఎక్కడి నుంచి చేస్తారు చేయలేరు కాబట్టి ఏంటి స్టేట్మెంట్ 1 అలోన్ ఈజ్ నాట్ సఫిషియెంట్ అర్థమైంది అందరికీ స్టేట్మెంట్ 1 లో బి అన్న టర్మే లేదు కాబట్టి బి డేటా మనం ఎక్కడి నుంచి చేస్తాం చేయలేదు స్టేట్మెంట్ 2 చూసినట్లయితే బి ఇన్వెస్ట్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ 14 మంత్స్ లేటర్ విత్ డ్రా 6,000 అండ్ బి రిసీవ్స్ 4559 అవుట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ 15229 అంటే టోటల్ ప్రాఫిట్లో బీకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఉంది అంటే బి ప్రాఫిట్ తెలిస్తే మనకి ఏ ప్రాఫిట్ కూడా తెలుస్తుంది అంటే బి ప్రాఫిట్ ఏ ప్రాఫిట్ రేషియో ఇచ్చారు సెకండ్ స్టేట్మెంట్ లో మాత్రం మనకి ఓన్లీ బి డేటా కోసం మాత్రమే మాట్లాడారు ఏముందా లేదు స్టేట్మెంట్ 2 అలోన్ ఇస్ నాట్ సఫిషియెంట్ ఇఫ్ యూ కంబైన్ బోత్ ద స్టేట్మెంట్స్ ఫస్ట్ స్టేట్మెంట్ లో ఏ ఇన్వెస్ట్మెంట్ ఉంది ఏ టైం పీరియడ్ ఉంది సెకండ్ స్టేట్మెంట్ లో బి ఇన్వెస్ట్మెంట్ లేదు
బి టైం పీరియడ్ ఉంది, అలాగే ఏ ప్రాఫిట్ బి ప్రాఫిట్ రేషియో ఉంది, దాని నుంచి బి ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేట్ చేయగలమా? చేయగలం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? బోత్ స్టేట్మెంట్స్ టుగెదర్ ఆర్ సఫిషియెంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్, ఆప్షన్ డి అవుతుంది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48, ఫ్రమ్ 48 ఆన్వర్డ్స్ నెంబర్ సిరీస్ క్వశ్చన్స్. చెప్పాలి అందరూ ఫస్ట్ క్వశ్చన్ లాజిక్ ఏమొస్తుందో. ఇందులో మనకి ఏంటంటే ఫైండ్ ఆడ్ మెన్ అవుట్, కామన్ డిఫరెన్సా? ఈ డిఫరెన్స్ అనేది చెప్పండి. ఆ నెక్స్ట్ డిఫరెన్స్, ఆ నెక్స్ట్ డిఫరెన్స్, నెక్స్ట్ ఎంత అవ్వాలి? మరి 17 అయ్యిందా? కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49, క్వశ్చన్ నెంబర్ 49, 49లో ఇది కామన్ డిఫరెన్స్ ఏనా? ఎంత? నెక్స్ట్, ఆ నెక్స్ట్, ఆ నెక్స్ట్, 17 ఉండాలి కానీ లేదు. లేదంటే ఆన్సర్ ఏమవుతుంది? 94, దట్ ఈజ్ ఆప్షన్ డి. అండ్ ద నెక్స్ట్, నెక్స్ట్ ఏమొచ్చింది? మళ్ళీ కామన్ డిఫరెన్స్ ఇది కూడా. ఇదెంత? ఈ డిఫరెన్స్ ఎంత? 102. ఈ డిఫరెన్స్ ఎంత? 140. ఈ డిఫరెన్స్ ఎంత? ఎంత? 184. ఈ డిఫరెన్స్ ఎంత? ఎంత? 236. ఏమైనా లాజిక్ ఉందా? ఇంకోటి ఇంకో డిఫరెన్స్ తీసుకుందాం. ఇదెంత? ఇదెంత? నెక్స్ట్ ఇదెంత? ఎంత? 40. నెక్స్ట్ ఇదెంత? 50. ఈ డిఫరెన్స్ ఎంత? ఇదెంత? మరి ఇది కూడా ఎంత రావాలి? 6 వచ్చిందా? అంటే ఇది రాంగ్. ఓకే, ఇది కరెక్టే. ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్టే, ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్టే. మరి ఇది రాంగ్ అంటే ఇది రాంగ్, ఇది రాంగ్ అంటే ఇది రాంగ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 81. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. నాకైతే ఇక్కడ ఇంటూ 2 రిలేషన్ కనిపించింది, ఇక్కడ ఇంటూ 3 కనిపించింది, ఇక్కడ ఇంటూ 4 కనిపించింది, ఇక్కడ ఇంటూ 5 కనిపించింది, ఇక్కడ ఇంటూ ఏం కనపాలి అంటే ఇది ఇక్కడ ఇంటూ ఏం రావాలి? 4 7 28 అంటే 27 రాంగ్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. ఇంటూ 0.5 ప్లస్ 0.5, ఇంటూ 1 ప్లస్ 1, ఇంటూ 1.5 ప్లస్ 1.5, ఇంటూ 2 ప్లస్ 2, 35 రావాలి ఇక్కడ, కానీ ఏమొచ్చింది? కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 to 62. సో క్వశ్చన్స్ ఏంటంటే మనకి సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ ఇచ్చారు. సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఏమిచ్చారంటే 1400 డివైడెడ్ బై 8 ఇంటూ ఆ 25ని తీసుకురండి, ఈ ఎక్స్ ప్లస్ 200 పంపించండి. ఓకేనా? 25 హౌ మెనీ టైమ్స్? 14 డబల్ 28 28 డబల్ 56. 8 హౌ మెనీ టైమ్స్? 7 టైమ్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 2 5, దట్ ఈజ్ ఆప్షన్ సి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54లో సో చూడండి, ఇక్కడ ఇంటూ 4 కాబట్టి 4 హౌ మెనీ టైమ్స్? 6 టైమ్స్. 6 హౌ మెనీ టైమ్స్? 6 టైమ్స్. 6 16s are 96 ఇంటూ 2. 96 ఇంటూ 2 అంటే ఎంత? 192. దట్ ఈజ్ ఆప్షన్ డి. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. క్వశ్చన్ నెంబర్ 55లో 16తో 40 ఇంటూ 5, 40 ఇంటూ 5, 200 ప్లస్ 56, 16 హౌ మెనీ టైమ్స్ 256? 16 అటు పంపించి ఆ క్వశ్చన్ మార్క్ ఇటు పంపించండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 192 బై 16. 192 బై 16 అంటే ఎంత? దట్ ఈజ్ ఆప్షన్ బి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56లో ఇక్కడ 60 ఇంటూ 5 అంటే 300, 300 ఇంటూ 5 అంటే 1500 ప్లస్, ఈ 5 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఎంత మిగిలింది? ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది? 1545. 60 ఇంటూ 5 300 300 ఇంటూ 5 1500 45 డివైడెడ్ బై 5 ఇంటూ 5 క్యాన్సిల్ అయిపోద్ది 45. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. 8 క్యూబ్ 8 క్యూబ్ 512 మైనస్ 13 12 26 ప్లస్, అక్కడ చూడండి 1.5 26 ప్లస్ 26 లా 13, 39. 2 మైనస్ 6 మైనస్ 4 మైనస్ 4 ప్లస్ 9, యూనిట్స్ ప్లేస్లో 5 ఉండాలి. అన్నీ ఉన్నాయండి. తర్వాత నెక్స్ట్ 1 మైనస్ 5 మైనస్ 4 మైనస్ 4 ప్లస్ 3 మైనస్ 1 అంటే ఎంత? 9.
Tarvata 4 minus 1 3 3 3. So answer is 395. That is option B. And the next question number 58. Saide, mere em cheyali ee type of question lo? Atu 2 power something undante itu kuda 2 power something undani brain lo anukovali. Akkada 2 power 2 3 ga 6 plus 4 minus 2 cube. 2 cube ante minus 3 is equal to x minus 9. దీని నుంచి 10 మైనస్ 3 అంటే 7, 7 ప్లస్ 9 అంటే ఆన్సర్ ఏమవుతుంది 16. ఆశ్చర్యంగా చూడవుతుంది, నిన్న పేపర్లో వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. 178 ఇంటూ 11, 8, 8 ప్లస్ 7 15, 1 క్యారీ, 7 ప్లస్ 1 ప్లస్ 1 9, 1958. ఈ డిఫరెన్స్ ఎంత చెప్పండి? 39. ఈ డిఫరెన్స్ ఎంత? 13. హౌ మెనీ టైమ్స్? Plus 3, that is equals to 1961. Next question number 60. 12 into root of 676, 26 is equals to x into a value in the chapandi 156. You call it method this over a derivative strike of both 6 and a possibility 4 over 6 over 243 the ground a square value 15 square. Yet another confirm here 15 16s are 240. 240 కానీ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి? లార్జర్ నెంబర్ తీసుకోవాలి, 156. ఓకేనా? సో 13 టైమ్స్ 13 టూ టైమ్స్, ఫైనల్ గా ఎక్స్ వాల్యూ ఎంత? 2. దట్ ఈస్ ఆప్షన్ ని. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. 25% మీన్స్ 1/4 ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3 తో 3 2s are 3 3s are 3 1s are. సింప్లిఫై చేస్తే అక్కడ చూడండి 4, 9 ప్లస్ 3 12, 324. X square is equals to 324 ni 18 square and write to 4 ni 2 square and write to X is equals to 18 2s are 36. That is option E. And then next question number 62. 62 square lo irendity ni even thiskunna nante A square minus B square la thiskunna. A square minus B square and A plus B into A minus B. 23 plus 13. 23 minus 13. 23 మైనస్ 13 అంటే ఎంత? మైనస్ 25 స్క్వేర్, 625. 360 మైనస్ 625. ఓకేనా? 360 మైనస్ 625 అంటే ఎంత? ఎంత? మైనస్ 265. ఓకేనా? మైనస్ 265. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. సో 63 నుంచి మళ్ళీ మనకి ఏమి ఇచ్చారంటే మిస్లీనియస్ క్వశ్చన్స్ ఇచ్చారు. అయితే డేటా ఫస్ట్ ఏమిచ్చారో చూద్దాం. What would be the cost of building a fence around a square plot with area equals to 361 square feet if the price per foot, okay, square foot ichchalani ikkada foot of the building the fence is 62 ikkada 361 okay area 361 aithe side of a square em avutadi మరి సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ 19 అయితే మీరు ఫెన్సింగ్ దేనికి వేస్తారు? ఏరియాకి వేస్తారా లేదంటే పెరిమీటర్కి వేస్తారా? ఏమేయాలి? ఫెన్సింగ్ వేయాలంటే దేనికి వేయాలి? పెరిమీటర్కి వేయాలి. ఓకేనా? 4a, 4a అంటే 19 ఇంటూ 4. ఓకేనా? 19 ఇంటూ 4. అలాగే ఒక స్క్వేర్ ఫీట్కి ఎంత పడుతుంది? ఎంత పడుతుంది? అదే స్క్వేర్ ఫీట్ కాదు, పర్ ఫీట్కి ఎంత పడుతుంది? 62. అమౌంట్ ఎంత అంటే 19 ఇంటూ 4 ఇంటూ 62. ఖచ్చితంగా యూనిట్ ప్లేస్లో 9 4s are 36, 6 2s are 12, 2 రావాలి. అంటే ఆప్షన్ బి కానీ నన్ ఆఫ్ దీస్ కూడా ఉందా? అయితే చేద్దాం. ఓకేనా? చేద్దాం చేసేటప్పుడు. సో 19 ఇంటూ 4 అట్టు ఉంచండి. 19 2s are 38, 19 6s are 112, 114, 114 ప్లస్ 3 117. మళ్ళీ 4తో 4 8s are 32, 4 8s are 32, 4 7s are 28, 31 3 4 11s are 44, ప్లస్ 3 4 7 1 2. దట్ ఈస్ ఆప్షన్ బి. ఓకేనా? నన్ ఆఫ్ దీస్ లేకపోతే మనం అది ముందుగానే కన్ఫర్మ్ చేసేవాళ్ళమి, బట్ నన్ ఆఫ్ దీస్ ఉండడం వల్ల చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. క్వశ్చన్ నెంబర్ 64లో మనకి ఏమంటున్నారంటే ద డిఫరెన్స్ బిట్వీన్ అ 2-డిజిట్ నెంబర్ అండ్ ద నెంబర్ ఆప్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ద 2 డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 9. ఓకేనా? ఒక నెంబర్ని ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేస్తే ఆ నెంబర్కి ఈ నెంబర్కి డిఫరెన్స్ ఎంత అన్నారు? 9 అన్నారు. ఇఫ్ ద సమ్ ఆఫ్ ది 2-డిజిట్ నెంబర్స్ ఈస్ 15, దెన్ వాట్ ఈస్ ద ఒరిజినల్ నెంబర్? వాట్ ఈస్ ద ఒరిజినల్ నెంబర్? అయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడు ఆప్షన్స్ చేయడం బెస్ట్.
ఓకేనా? 89 ని రివర్స్ చేస్తే ఎంత? ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత? ఈ సమ్ ఆఫ్ ది డిజిట్స్ 15 కాదు, వదిలేయండి, ఇది వదిలేయండి. 87 పాజిటివిటీ ఉంది, 87 రివర్స్ చేస్తే ఎంత? ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? సరిపోయింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ట్రస్ట్ బి అరేంజ్డ్? ట్రస్ట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? డిఫరెంట్ ఏమైనా రిపిటేషన్స్ ఉన్నాయా? టి ఫైవ్ ఫ్యాక్టర్ అంటే ఎంత? బై టూ అంటే ఎంత? ఆన్సర్ ఏమవుతుంది? 60 లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్. ఓకేనా? టీ టూ టైమ్స్ రిపిటేషన్లో ఉంది కదా.